कर्नूल जिला हंद्रीनिवा प्रोजेक्ट प्रधान कालव द्वारा रैतुल पंट पोलालकु नीळ्लु इव्वालनि आंध्र प्रदेश रैतु संघं जिल्ला सहाय कार्यदर्शि एम जगदीश डिमांड चेशारु। रैतु संघं मंडल अध्यक्षुडु जे इब्राहिम अध्यक्षतन मुख्य नायकुलु समावेशं निर्वहिंचारु। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో హంద్రీనివా ద్వారా 106 చెరువులు నీళ్లు నింపుతామన్న హామీగానే మిగిలిందని అన్నారు। జిల్లా మంత్రులు ప్రజాప్రతినిధులు ఈ నీళ్లు నింపే కార్యక్రమంకు పండుగల మీద పండుగలకు వాయిదాలు వేస్తున్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో భూసర నాగరాజు, బొబ్బే గోవింద్, తిక్కయ్య, రంగస్వామి, నాగన్న, ప్రదీప్, రజాక్, శ్రీనివాసులు, జి గోవిందు, విజయ్, ఎం రాజులు పాల్గొన్నారు। मरी सवेश रैत सोद नायक अंदर पेर पेरना आंध्र प्रदेश रैत संघ मंडल संघी धन्यवाद मरी इपड़के आंध्र रूप पटल सागे रेल कल गई कुरवा समय में वर्ष कुरव इपड़के पत्ति वेरशन लाई पंल मरी पड़े एंड पैस्थि ने पै राष्ट्र वरदल मरी प्राजी नि पकन उ पारता समुद्र में कल वेल टीएमसी नीलू समुद्र में कल अनपड़ी मरी అంద్రీనివా ప్రాజెక్ట్ द्वारा मैं కాలవలు ఉన్నాయి వాటన్నిటి నుంచి मैं కర్నూలు జిల్లాలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు। मैं దేవనకొండ మండలంలో 60,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న ప్రతిపాదన ఉన్నది। मरी ఒక పక్కన వరదలు వచ్చి పై రాష్ట్రాల నుంచి నీళ్ళన్ని కూడా ప్రాజెక్ట్ గేట్ చేసి మరి నీళ్ళిచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ రోజు పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నా కూడా నీళ్ళు ఇవ్వకుండా మరి ఒక పక్కన సముద్రంలో కలిపే ఇష్టపడుతున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు। తక్షణమే మరి ఈ స్థానిక ప్రజా ప్రతినిధులు మరి ఎమ్మెల్యేలు మంత్రులు స్పందించి జిల్లా ఎమ్మెల్యేలు స్పందించి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి। అదే విధంగా దేవనకొండ మండలంలో ఏవైతే అంద్రీనివా కాలవ ఉందో ప్రధాన కాలవకు నీళ్లు వదిలి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి రైతు మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు నీళ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। మరి ఇదే సందర్భంలోనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా मरी ఆ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి చెరువుకు కూడా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు ఇవ్వాలని ముందు నుంచి కోరుతా ఉన్నాం। ఎందుకంటే ఇప్పుడు కరువు వచ్చింది, కరువు వచ్చి సరైన సమయంలో నీళ్లు వర్షం రాక నీటి కొరత ఏర్పడింది। మరి ఈ సందర్భంలో ప్రతి చెరువుకి నీళ్లు ఉంటే ఆ చెరువుకి ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నీళ్లు ఉపయోగించుకొని పంట పండించే అవకాశం ఉంటది। మరి దీని కోసమే రైతు సంఘంగా మరి